పామాయిల్ తోటల సాగుతో రైతులకు మంచి లాభాలు వస్తాయన్నారు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. త్వరలోనే తొర్రూరులో రైతులకు అవగాహన సదస్సు ఏర్పాటు చేస్తామన్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని సత్తుపల్లి అశ్వారావుపేట నియోజకవర్గాల పరిధిలోని పామాయిల్ తోటలను చూపించేందుకు వరంగల్ అర్బన్ వరంగల్ రూరల్ జిల్లాల రైతులను ప్రత్యేక బస్సుల్లో తీసుకెళ్లారు మంత్రి. రైతు సోదరులను నేను తీసుకుపోతున్నా. ఇది పూర్వ వరంగల్ జిల్లాలో పట అన్ని జిల్లాల్లో కూడా రైతులను చైతన్యం చేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం పెట్టడం జరిగింది. మినిమం ప్రతి ఎకరానికి 100,000 రూపాయల ఆదాయం వచ్చినట్టు దాదాపు 4-5 ఏళ్ల ప్రతి రైతుల వాళ్ళ మనోభావాలు వాళ్ళ మాటలు కూడా తెలుసుకోవడం కూడా జరుగుతున్నది. ఇప్పుడు అక్కడ అశ్వరావుపేట సత్తుపల్లి పోయిన రైతు సోదరులతో కూడా దాదాపు 10 ఏళ్ల బట్టి వాళ్ళు సాగు చేస్తున్నారు. మన దగ్గర కూడా వరంగల్ జిల్లాలో చేయాలనే ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేయాలని కూడా మేమందరం కలిసి పోవటం కూడా జరుగుతున్నది. ముఖ్యమంత్రి గారు కూడా దీనికి ప్రత్యేక శ్రద్ధ తీసుకోవటం కూడా జరుగుతుంది. రైతులందరికీ రిక్వెస్ట్ చేస్తున్నా, ముఖ్యమంత్రి గారు ప్రత్యేక శ్రద్ధ తీసుకుని ప్రతి జిల్లాలో కూడా ఒక ఇండస్ట్రీని పెట్టి నర్సరీ పెట్టి ఏర్పాటు చేస్తున్నారు. పామాయిల్ రైతులందరూ కూడా ముందుకు రావాలి. పామాయిల్ పెడితే రైతులకు ఎంత లాభం జరుగుతుంది అనేది కూడా అవగాహన తీసుకొచ్చేందుకు ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం కూడా జరిగింది. ముఖ్యమంత్రి గారు దీని మీద ప్రత్యేక శ్రద్ధ తీసుకోండి. ఎకరాన 36,000 సబ్సిడీ కూడా ఇస్తున్నాం పెట్టుబడికి. అన్నిటిలో లాభం వచ్చే అవకాశం ఉన్న రైతుల మీద కూడా భారం తగ్గే ఏర్పాటునది. కేంద్రం కూడా దీనికి సపోర్ట్ చేస్తున్నది కాబట్టి రైతు సోదరులందరూ కూడా ముందుకు రావాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తాను.